ఇలా ఏది క్లియర్గా లేకుండా ఎన్నికల మేనిఫెస్టోను తలపించేటట్టుంది బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్. అసలు మానేసి కొసరిచ్చినట్టు ఇవన్నీ మాట్లాడారు, కానీ అసలు విషయం ఆంధ్ర రాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదా. మరి అసలు ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? మీకు ఆంధ్ర రాష్ట్రం చాలా ముఖ్యమని చెప్పారు బడ్జెట్ ప్రసంగంలో. ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులన్నీ గౌరవిస్తూ మేము ఈ ప్రకటిస్తున్నాము అని చెప్పారు. కానీ మొట్టమొదటి అంశమే ప్రత్యేక హోదా కదా. మరి ఇవన్నీ మీరు ప్రకటించి అసలైన దాని గురించి అసలు మీరు మాట్లాడకనే పోతే మరి ప్రత్యేక హోదా మీరు ఇవ్వదలుచుకోవటం లేదా? ఇవ్వదలుచుకోకపోతే చెప్పే ధైర్యం మీకుందా? మోడీ గారు వచ్చి తిరుపతిలో సభ పెట్టి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా అని తెలుగు ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిచ్చిపోవడం జరిగింది. మరి ఆ మాటను మీరు నిలబెట్టుకోవడం లేదు అని మీరు చెప్పదలుచుకున్నారా? మరి ప్రస్తావనే లేదు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? పార్లమెంటులో ఇది అప్రూవ్ అయింది, ఉభయ సభలలో ఇది అప్రూవ్ అయింది. ఆ రోజు ప్రధానమంత్రి అయితేనేమి, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బీజేపీ అయితేనేమి, మొత్తం అందరూ ఒప్పుకున్న అంశం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి. మరి కనీసం దాన్ని ఊసే లేదు. మరి నేను ఏమనుకోవాలి? ఒక పక్క ప్రత్యేక ప్యాకేజీల గురించి, గ్రాంట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు తప్పితే, అది కూడా అంబిగ్యూటీ, వేగ్గా మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేక హోదా గురించి కనీసం ఊసు కూడా లేదు. నిన్న బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వబోయేది లేదు అని చెప్పడం జరిగింది. మరి మీరేమనుకోవాలి? బీహార్కు మీరు ఇవ్వాలా లేదా అన్నది మాకు సంబంధించిన విషయం. ఎందుకంటే బీహార్లో వాళ్లకు హామీ లేదు. వాళ్లకు ప్రధానమంత్రి గారు పోయి, మోడీ గారు పోయి మేము 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని బీహార్లో మాటిచ్చింది లేదు. పార్లమెంటులో యాక్ట్ ప్రకారం వాళ్లకు ప్రత్యేక హోదా ఇస్తాము అన్న వాగ్దానమూ లేదు. కనుక బీజేపీ బీహార్కు మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అన్నది మాకు సంబంధం లేని విషయం. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది, ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. కాబట్టే పదే పదే అడుగుతున్నాం, ప్రత్యేక హోదా మా హక్కు అయినప్పుడు, ప్రధానమంత్రి హోదాలో మోడీ గారే మాటిచ్చినప్పుడు, సభలలో పార్లమెంటులో ఇది యాక్ట్ అయినప్పుడు దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి లేదా? ప్రశ్నించాల్సిన బాధ్యత కూటమి సర్కారుకు లేదా? అసలు ప్రత్యేక హోదానే మీరు ఏమంటున్నారే, మీరు ఇస్తామని చెప్పటం లేదు కదా. మరి రాజధానికి మేము డెవలప్ చేస్తాము, మేము ఇండస్ట్రియల్ హబ్బులు తీసుకొస్తాము అని ఇన్ని చెప్పినా కూడా ప్రత్యేక హోదానే లేనప్పుడు ఇండస్ట్రీలు ఎందుకు వస్తాయి? గత 10 సంవత్సరాలుగా మాకు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి? మాకు ఇండస్ట్రీస్ ప్రత్యేక హోదా లేకుండానే వచ్చేటుకుంటే మరి ఈ 10 సంవత్సరాలుగానే వచ్చేసి ఉండాలి కదా. పట్టుమని కనీసం 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు కదా. అంటే మాకు ప్రత్యేక హోదా అవసరము అని మీకు అనిపించటం లేదా? ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఇవన్నీ డెవలప్ చేస్తే మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం లాభం? కేంద్ర సంస్థలన్నీ నెలకొల్పితే కదా. ఒక హైదరాబాద్ అయితేనేమి, ఒక పూణే అయితేనేమి, ఒక బెంగళూరు అయితేనేమి, ఇవన్నీ డెవలప్ అయింది. ఒక బిహెచ్ఎల్ అయినా, నేవీ అయినా, డిఫెన్స్ అయినా, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయినా, మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అయినా, ఇలాంటివన్నీ కేంద్ర సంస్థలు, ఆర్థిక సంస్థలైనా, ఇలాంటివన్నీ మా రాష్ట్రంలో మీరు ఏర్పాటు చేస్తే కదా ఇక్కడ అభివృద్ధి జరిగేది. ఇవేవీ ప్రస్తావించలేదు, ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు, మేము ఎలా డెవలప్ కావాలో ప్రస్తావించలేదు. మీ పార్టీకి మీరేదో ముష్టి పడేసినట్టు 15,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే మేమంతా ఇక్కడ పండగ చేసుకోవాలనా? ఎందుకు చేసుకోవాలి? బీహార్ ఏమో మీకు కొంతమంది ఎంపీలను ఇచ్చింది, 12 మంది ఎంపీలను ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం 25 మంది ఎంపీలు, కూటమి ఎంపీలు అయితేనేమి, అటు వైసీపీ ఎంపీలు అయితేనేమి, మొత్తం అందరూ బీజేపీ ఎంపీలే కదా. మరి ఇంతమంది ఎంపీలను మీరు తీసుకుని
మీరు కొనుక్కున్నట్టు మీరు డబ్బులు ఇస్తున్నారు, మేము అమ్ముడు పోయినట్టు మీకు సలాం కొట్టాలి. ఏం చెప్పదలుచుకుంది బీజేపీ పార్టీ? మీరు నిజంగా ఏం న్యాయం చేస్తున్నారు? అసలు చంద్రబాబు గారు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యేక హోదానే కాదు, ఇంకా ఎన్ని విషయాలు అసలు ఊసే లేకుండా చేశారు. పార్లమెంటు జరుగుతుంది, పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీల వల్ల ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు మనం ఎంత సాధించుకోవాలి? ఏం సాధించుకున్నాం? 15,000 కోట్లు అంటున్నారు. అంటే ఒక్కొక్క ఎంపీకి, టీడీపీ ఎంపీకి 16 మంది అయితే ఒక్కొక్కరికి 1,000 కోట్లు ఇచ్చినట్ట, కొనుక్కున్నట్ట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం.